కడప జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రామసుమారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి బలం లేకపోయినా దిగజారి పోటీ చేసిందని రామసుబారెడ్డి అన్నారు. దొంగ సంతకాలతో నామినేషన్లు వేసి పోటీ చేసే స్థాయికి టీడీపీ నేతలు దిగజారిపోయారని విమర్శించారు. గత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అనైతికంగా అధికారాన్ని ఉపయోగించి వైఎస్ వివేకానందరెడ్డిని ఓడించారని చెప్పారు. సర్పంచ్గా గెలవలేని లోకేష్ సీఎం వైఎస్ జగన్ విమర్శించే స్థాయి కాదంటున్న ఎమ్మెల్సీ రామసుబారెడ్డితో మా కడప ప్రతినిధి నాగరాజు ఫేస్ టు ఫేస్. సంస్థల ఎన్నికలు ఎటకెళ్ళ కూడా ఏకగ్రీవమైన పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే టీడీపీ తాము పోటీలో ఉంటామని చెప్పేసి వచ్చినప్పటికీ కూడా ఆ సపోర్టర్స్ సంతకాలు పోర్జరీ చేశారన్న కారణంగా కూడా కొంత చివరిలో ఒక ట్విస్ట్ కారణంగా కూడా ఏకగ్రీవం అవుతుందా లేదా అన్న కొంత ఊగిసలాట మధ్య కూడా ఎటకెళ్ళ కూడా ఏకగ్రీవమైన పరిస్థితి ఉంది. అయితే వైసీపీ తరఫున 3 సెట్లు నామినేషన్లు వేసిన రామసుబారెడ్డి ఈరోజు ఏకగ్రీవంగా కూడా ఎన్నికైన పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఆయనతో ఉన్నాడు. ఎన్నికకు సంబంధించి కూడా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎన్నిక అసలు ఏకగ్రీవం అవుతుంది అని మొదటి నుంచి కూడా అనుకున్నారు, కానీ టీడీపీ పోటీ రావడంతో ఏకగ్రీవం అవుతుంది అనుకున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంఖ్యాబలం లేదు. ఈరోజు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలే పోటీల నుంచి విరమించుకుంటామన్నాడు స్థానిక సంస్థల్లో. ఈరోజు దొంగతాటుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కానీ జిల్లాలో ఉన్నటువంటి పొలిట్ బ్యూరో సభ్యుడు కానీ ఒకరిద్దరు నాయకులు, మెయిన్గా పొలిట్ బ్యూరో సభ్యుడే దీన్ని ఏదో వేసి ఆయన ఏదో మెప్పు పొందాలని దిగజారినటువంటి రాజకీయాలు చేసినటువంటి నాయకత్వం ఈ జిల్లాలో ఉందంటే సిగ్గుచేట అది తెలుగుదేశం పార్టీకి. కాబట్టి ఈరోజు జిల్లాలో తెలుగుదేశం పార్టీలో మంచి నాయకులు ఉన్నారు, నాకు మిత్రులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరూ కూడా ఇది పెట్టద్దంటే కూడా పెట్టిన మనం నైతికంగా లేదు, పెట్టి అభాస్ పాలు కావాల్సిందన్నా కూడా ఏదో మెహర్బానీ కోసం పొలిట్ బ్యూరో నేను ఏదో కిరీటం వస్తుందని చెప్పి దాన్ని కూడా తెలుగుదేశం పార్టీ మీద అభ్యర్థిగా పోటీ చేయలేని పరిస్థితిలో స్వయంగా అతనే కొన్ని సంతకాలు పెట్టించి ఇండిపెండెంట్కు తెలుగుదేశం పార్టీ వాళ్ళ సంతకాలు పెట్టించి తక్కువ అయితే దొంగ సంతకాలు పెట్టి శ్రీనివాసరెడ్డి పంపించి ఈరోజు అందరినీ కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి అమాయకమైనటువంటి వాళ్ళను. సార్, ఇందాక మాట్లాడుతూ కూడా మీరు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి మీద కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. గతంలో కలిసి పనిచేశారు, ఇప్పుడు నిజంగా ఆయన వల్ల పార్టీకి అంత నష్టం ఉంది? ఖచ్చితంగా ధైర్యంగా ఫీల్డ్ మీదకి వచ్చి రాజకీయం చేయాలి తప్ప ప్రజల వద్దకు వచ్చి ఇలాంటి దొంగసాట రాజకీయాలు ఏదో ఎన్టీఆర్ అక్కడ కూర్చొని లోకేస్తూ మంతనాలు చేసి పైపైన రాజకీయాలు చేసి ఇలాంటి నాయకత్వం ఉంది కాబట్టి ఈరోజు ఇలా ఏడ్చింది తెలుగుదేశం పార్టీ. నిజంగా బలమైనటువంటి నాయకులు ఒకరు ఇద్దరు తెలుగుదేశం పార్టీలో కొంతమంది మంచి నాయకులు ఉన్నా ఇలాంటి చేతుల్లో నాయకత్వం ఉంది కాబట్టి దిగజారిపోయింది. ఈరోజు అది నాయకత్వాన్ని నమ్మే పరిస్థితి లేదు ప్రజలు, చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ. జిల్లాలో ఇలాంటి నాయకులు ఉండడం వల్ల ఇంకా దిగజారిపోయింది పార్టీ. ఇంకా పార్టీకి భవిష్యత్తు లేదు ఇక్కడ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ. మళ్ళీ రాబోయే ఎన్నికలలో ఈరోజు లోకేష్ చూస్తున్నాడు ప్రతిరోజు పిల్లి పిల్లి, ఆయన ఎవరు పట్టించుకోవడం లేదు, ఆయనకు ధైర్యం లేదు. నేనేదో పులిని తిడితే ఏమవుతుందని నేనేదో అనుకుంటున్నాడు. పులే ఈరోజు పిల్లి పిల్లి అందరికీ తెలుసు. నేను పులిని ఆయన పిల్లి అని ఈయన చెప్తాడు. ప్రజలు చెప్పాలి, నువ్వు ధైర్యంగా పిల్లివా పులివా అనేది ప్రజలు నిర్ణయించాలి. నువ్వు నడిచే విధానంలో నిన్ను పులే పిల్లే అనేది ప్రజలు నిర్ణయిస్తారు తప్ప నీ చౌకబారు ప్రకటనతో నువ్వు చులకనైపోతున్నావు తప్ప కనీసం సర్పంచ్ స్థాయి నుంచి డైరెక్ట్గా ఎలక్ట్ కానీ నువ్వు జగన్మోహన్ రెడ్డిని విమర్శించే ధైర్యము అర్హత నీకుందా? సొంతంగా పార్టీ పెట్టి పైకి వచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మొత్తం మీద చూస్తే ఇటకెళ్ళకు కూడా టీడీపీ తరఫున ఫోర్జరీ సంతకాల వ్యవహారం కొంత చివరిలో చూసిచ్చినప్పటికి కూడా ఇటకెళ్ళకైతే వైసీపీ మాత్రం ఈసారి మాత్రం తన ఎన్నికల్లో కూడా చత్తా తట్టుకుని కూడా ఏకగ్రీవం చేసుకుంది. అదేకాక పక్క జిల్లాలో కూడా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం అనే నేపథ్యంలో కడప జిల్లా ఏకగ్రీవం అవుతుందా లేదన్న కొంత ఊహిసలాట మధ్య కూడా ఇటకెళ్ళకైతే కూడా ఏకగ్రీవమైంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ హరితో నాగరాజు, స్వతంత్ర కడప.